తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం ఛానల్లో ఉన్నటువంటి ప్రతి తల్లికి ప్రతి మహిళకి అందరికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఆ సందర్భంగా మాతృత్వపు మధురిమ అనే కథను విందాం రచన జయలక్ష్మి అబ్బూరు గారు మనసంతా గుబులు గుబులుగా ఉంది నా బాధను పంచుకోగలిగిన ఏకైక వ్యక్తి నా భర్త దానిని చాలా తేలిగ్గా కొట్టేశారు రెండు సంవత్సరాల క్రితమే పెళ్ళైన కూతురు ఏ కారణమో చెప్పకుండా ముందుగా ప్లాన్ చేసుకోకుండా సడన్గా ఇండియాకు వస్తున్నా అని ఫోన్ చేస్తే ఎలా ఉంటుందో మీరు చెప్పండి రావాల్సిన ఫ్లైట్ లేట్ అవ్వటంతో రెండు గంటల నుంచి ఎయిర్పోర్ట్లో పడిగాపులు చేసే పనేమీ లేక సమస్య ఉందో లేదో తెలియకపోయినా ఉందేమో అని ఊహించుకుంటూ నన్ను నేనే శిక్షించుకుంటున్నాను నా కూతురని చెప్పటం కాదు కానీ శ్రీహిత చాలా మంచి పిల్ల ఎప్పుడు బాధ్యతతోనే మెలిగింది కష్టపడి ఐఐటిలో సీట్ తెచ్చుకుని చదువుకుంది పెళ్లి విషయంలో కూడా అర్థం లేని ఆక్షేపణలు పెట్టకుండా మాకు నచ్చిన సంబంధాల్లోనే తనకు కావలసిన లక్షణాలు ఉన్న అబ్బాయిని నేర్చుకుని చేసుకుంది వినయ్ కూడా శ్రీహితకు మంచి జోడి ఇద్దరు చాలా పరిణతితో ఆలోచిస్తారు ఒక సంవత్సరం క్రితం మేము అమెరికా వెళ్ళి రెండు నెలలు వాళ్ళ దగ్గర ఉండి తృప్తిగా తిరిగి వచ్చాం శ్రీహిత వినయల మీదే ఉన్న నమ్మకమే మా వారికి నా కంగారు అర్థం లేనిదిలా అనిపించేలా చేసింది కస్టమ్స్ చెకింగ్ అయిపోయినట్టుంది ఒకరొకరుగా వస్తున్న ప్రయాణికుల్లో నా కళ్ళు శ్రీహిత కోసం ఆత్రంగా వెతికాయి వడలిన ముఖంతో వస్తున్న తనను చూడగానే మనసు మెలిపెట్టినట్లయింది ప్రయాణపడలేకేమో అని నాకు నేను చెప్పుకుంటూ ముందుకు అడిగేసిన నాకు శ్రీహిత దగ్గరకు వచ్చి హత్తుకోగానే అర్థమైంది తనలో ఏదో బాధ దాగుందని సరైన ప్రదేశము సరైన టైము రెండూ కాకపోవడంతో పలకరింపులతోనే సరిపెట్టి బయలుదేరాం కారులో కూర్చున్న తర్వాత మాత్రం ఆగలేక అడిగేశాను ఏమైంది నాన్న ఎందుకు ఇంత సడన్గా బయలుదేరావు ఇంటికి రావడానికి కూడా పర్మిషన్ కావాలా అమ్మ నవ్వేసింది శ్రీహిత ఏమీ లేదు మా ప్రాజెక్టు పోస్ట్ పోన్ అయింది మీతో కొంచెం టైం గడపచ్చు కదా అని వచ్చాను నేను చెప్పా కదా మా వారి మందహాసంలో వినిపించిన వెక్కిరింపు మరో ప్రశ్నకు తావి ఇకపోవడంతో పిచ్చి మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నాం కానీ నా మనసులో అనుమానం మాత్రం పోలేదు ఇంటి దగ్గర కారాగ పరిగెత్తుకొచ్చి ఆయాసపడుతున్న లక్ష్మిని చూసి శ్రీహిత మొహం విప్పారింది లక్ష్మి అవటానికి పని మనిషి అయినా పది సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే పనిచేస్తూ ఉండటం ఒకే వయసు కావటం నేనెప్పుడు కాదనకపోవటంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది తొమ్మిది నెలల గర్భంతో నిండుగా ఉన్న లక్ష్మి చూస్తూ ఉండిపోయింది కారు దిగిన శ్రీహిత ఏమిటం అలా చూస్తున్నావు నడువు మీద చేతులాంచి అభిమానంగా శ్రీహితను చూస్తూ అడిగింది లక్ష్మి కష్టంగా లేదా ఇంకా ఎలా పనిచేస్తున్నావు లక్ష్మి భుజం మీద చేయి వేస్తూ పరామర్శించింది శ్రీహిత తప్పదు కదమ్మా ఇంకో రెండు రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళు తీసుకెళ్తున్నారు అమ్మకి ఇంకో పని అమ్మాయిని పెట్టి వెళుతున్నాను మూడు నెలల తర్వాత వచ్చేస్తాను నేను వచ్చాక నా పని నాకే ఇచ్చేయాల మీరు కూడా చెప్పండి అమ్మకి అని సమాచారం ఇవ్వడంతో పాటు రికమెండేషన్ భారాన్ని కూడా పెట్టింది లక్ష్మి ఏ అమ్మ లక్ష్మి వెనక్ వెనక్కి వచ్చాక తనని పనిలోకి తీసుకోవా స్నేహిత ప్రశ్నలో తీసుకోకుండా ఎలా ఉంటావు అనే డిమాండే ఎక్కువ వినిపించింది సరిపోయింది అది నీకు చెప్పడం నువ్వు నన్ను అడగటం తీసుకోకుండా ఎలా ఉంటాను కాకపోతే ఇప్పుడు తీసుకున్న అమ్మాయిని కూడా అలా ఉన్న పలాన మాన్పించలేం కదా తనకి ఇంకేదైనా పని చూపించి లక్ష్మిని తీసుకోవాలి సర్ది చెప్పబోయాను పది సంవత్సరాలు పని చేసిన మనిషికి కూడా డెలివరీకి వెళ్ళొచ్చిన తర్వాత పనికి గ్యారంటీ లేకపోవటం కరెక్ట్ కాదమ్మా స్నేహిత మాటల్లో బాధ వినిపించడంతో తన మొహం వైపు ఆశ్చర్యంగా చూసిన నాకు తలవంచుకుని వెళ్ళిపోతున్న స్నేహిత కనిపించింది ఇంత చిన్న విషయానికి తాను ఎందుకు అంత ఫీల్ అవుతుందో తెలియక ఆలోచిస్తూ నేను లోపలికి వెళ్ళాను తనకు నచ్చినవి వండి పెట్టి తను చెబుతున్న కబుర్లు వింటూ ఉంటే టైమే తెలియలేదు సాయంత్రం అయిపోయింది కానీ ఆశ్చర్యంగా వినయ్ ఫోన్ చేయలేదు అడిగితే తను ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నాడని చేరానని మెసేజ్ పెట్టానని చెప్పింది ఏదో జరిగిందని నాకు అర్థమైపోయింది రెండు నిమిషాలు కూడా టైం లేనంత బిజీగా ఉన్నాడంటే నేను నమ్మలేకపోయాను ఇంతలో శ్రీహితను చూడటానికి పక్క వీధిలోనే ఉండే మా అక్క నిర్మల రావటంతో శ్రీహితను రెట్టించే అవకాశం దొరకలేదు పెద్దమ్మ చాలా చిక్కిపోయావు ఎందుకు ఆప్యాయంగా అడుగుతూ పక్కన కూర్చుంది శ్రీహిత ఏముందిరా నీకు తెలిసిందేగా నేర జక్క గురించే నా దిగులంతా ఏమైంది పెద్దమ్మ నాకేం తెలియదే దానికి పెళ్ళై ఎనిమిది సంవత్సరాలైనా ఇంకా పిల్లలు లేరని వాళ్ళంతా విడాకులు ఇవ్వమంటోంది కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తుందట అదేమిటి పిల్లలు కనలేకపోతే మనిషే కాదా పెంచుకోవచ్చు కదా బావగారు ఏమంటున్నారు స్నేహిత ప్రశ్నల మీద ప్రశ్నలేసింది ఆ అబ్బాయి మంచివాడే ఆవిడ ఇష్ట ప్రకారం అయితే ఎప్పుడో డైవర్స్ అయిపోయాయి నీరజకు గర్భసంచి బలహీనంగా ఉంది అందువల్ల గర్భం నిలవట్లేదు అబ్బాయి సరోగసి ట్రై చేద్దామంటున్నాడు ఆవిడ ఒప్పుకోవట్లేదు ఎందుకు మన బిడ్డే కదా అవసరం కోసం వేరే వాళ్ళు మోస్తారంతే తప్పే ఉంది పిల్లల్ని కనడం తప్ప ఆడవాళ్ళ జీవితంలో అర్థవంతమైన పని లేదా ఎందుకలా రాతియుగ మనుషుల్లో ఆలోచిస్తారు శ్రీహితలో ఇంత ఆవేశం నేను ఇంతవరకు చూడలేదు ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ ఉండిపోయాను నిర్మలక్క ఏమనుకుందో ఏమో ఇవి వదిలి నీ విశేషాలు చెప్పు నిట్టూరుస్తూ అనడంతో ఆ టాపిక్ అక్కడతో ఆగిపోయింది రాత్రి భోజనం చేశాక స్నేహిత తొందరగా పడుకుంది దాని మనసులో ఏముందో తెలుసుకోవడానికి నేను మరో ప్రయత్నం భోజనాలు అప్పుడు చేసినా ఫలితం లేకపోయింది ఇంకేమీ చేయటానికి తోచక మా వారు వద్దంటున్నా వినకుండా మా వినాయక్కి ఫోన్ చేశాను మొదటి రింగుకే ఫోన్ ఎత్తాడు హలో అత్తయ్య అనటానికి ఎప్పుడు పిలిచే పిలిపే అయినా నా మనసుకు మాత్రం తన గొంతు డల్లుగా అనిపించింది హలో బాబు ఎలా ఉన్నావు బాగున్నాను కొంచెం బిజీ అందుకే ఫోన్ చేయలేకపోయాను శ్రీహిత మెసేజ్ పెట్టిందిలేండి అడగకుండానే సంజాషి ఏమైంది బాబు నేను డైరెక్ట్గానే అడిగేశాను ఏమీ అవ్వలేదత్తయ్యా ఒక నిమిషం మౌనం తర్వాత వచ్చిన సమాధానం నాకు సాంత్వన ఇవ్వలేకపోయింది వినయ్ ప్లీజ్ అది ఎందుకో బాధపడుతోంది ఇప్పుడు నీలో కూడా నాకు తేడా వినిపిస్తోంది నాకు కంగారుగా ఉంది దయచేసి విషయం చెప్పు మీతో చెప్పకూడదని కాదత్తయ్య ఈ విషయం నేను చెప్పటం కరెక్ట్ కాదు శ్రీహిత బాధపడుతుంది నేను హ్యాండిల్ చేస్తాను దాన్ని నీకు మాట రా నేను సరేనా ఏమైందో చెప్పు వినయ్ శ్రీహిత సరోగసి ట్రై చేద్దాం అంటోంది వినయ్ ఇచ్చిన నిట్ూర్పుతో కూడిన సమాధానం నాకేమీ అర్థం కాలేదు ఎందుకు బాబు ఏదైనా సమస్య డాక్టర్ సజెస్ట్ చేశారా లేదత్తయ్య తనకు పిల్లలతో కెరీర్ దెబ్బతింటుందని భయం నేను హెల్ప్ చేస్తానని ఎంత చెప్పినా సరోగసితో అయితేనే పిల్లలు అంటోంది నాకు అది ఇష్టం లేదు ఎవరితోనో మాట్లాడేసింది కూడా బేబీకి సంవత్సరం నిండే వరకు వాళ్లే పెంచిస్తారట అవసరమైతే మన ఇంట్లోనే ఉండి దానికే ఉండి దానికే మా ఇద్దరికి ఒక చిన్న గొడవ అయింది మీరు కంగారు పడకండి అత్తయ్య నేను చూసుకుంటాను ప్రస్తుతానికి కొన్నాళ్ళు మీ దగ్గరకు వస్తే రిలాక్స్ అవుతుందని వదిలేశాను నేను రేపు మాట్లాడతాను తంతో బాయ్ నా కూతురు గురించి నాకే సర్ది చెప్తున్న వినయం చూస్తే మొచ్చటేసింది కానీ శ్రీహిత నుంచి ఇది ఊహించనిది ఆలోచనల సుడిగుండంలో చిక్కుకున్న మనస్సుకు తీరం దారే తెలియలేదు అమ్మ చిన్న తాత ఎందుకలాగా అంత పెద్దగా ఎయిడ్ చేశాడు ప్రశ్నతో ఆలోచనలతో సతమతమవుతున్న నేను అయోమయంగా ఆమె కేసు చూశాను ఏమన్నావు అదే అమ్మ చిన్న తాత జేజకి సొంత కొడుకు కూడా కాదు కదా మరి ఆవిడ పిల్లల కంటే కూడా చిన్న తాత ఎక్కువ ఏడిచాడేందుకు మా అమ్మమ్మ ఈ తెల్లవారుజామున చనిపోయింది తొంభై ఐదు సంవత్సరాలు సంవత్సర క్రితం వరకు ఆరోగ్యంగానే ఉంది రైసు బిల్లుకు కూడా వెళ్ళొచ్చేది ఆరోగ్యం క్షీణించడంతో సంవత్సరం నుంచి మంచం మీదే ఉంది డాక్టర్లు కూడా చేసేది ఏమీ లేదని చెప్పడంతో తనను వీలైనంత సౌకర్యంగా ఉంచుతూ చూసుకున్నారు మావయ్య వాళ్ళు పెద్ద ఆవిడ కావడంతో బయట నుంచి రావాల్సిన వాళ్ళ గురించి ఎదురు చూడకుండా ఈరోజు ఉదయమే ఎత్తుబడి చేసేసారు మేము దానికోసమే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి వస్తున్నాం ఎత్తుబడి జరుగుతున్నప్పుడే మా చిన్న మామయ్య చాలా బాధపడ్డాడు చిన్న తాత జేజవ్వకి సొంత కొడుకు కంటే ఎక్కువ తాతకి అంతే వాళ్ళ అనుబంధం చాలా స్పెషల్ అదొక పెద్ద కథ చెప్పచ్చు కదా వినే ఓపికందా అబ్బా అమ్మ నేనే కదా చెప్పమని అడుగుతున్నాను టూకీగా చెప్పు సరే విను నేను మా అమ్మ దగ్గర విన్న మా అమ్మమ్మ కథను చెప్పడం మొదలెట్టాను మా అమ్మమ్మ వాళ్ళు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మామూలు వ్యవసాయ కుటుంబం పేర్లు రుక్మిణి సుభద్ర రేవతి కొంచెం పెద్దదైన రుక్మిణి తల్లిదండ్రులు పొలంకెళ్ళినప్పుడు పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకునేది అప్పట్లో బాల్య వివాహాలు మామూలే కావడంతో రుక్మిణికి పది సంవత్సరాలకే పెళ్లి చేశారు కానీ ఆమె అత్తగారింటికి వెళ్ళకముందే పన్నెండేళ్లప్పుడు ఆమె భర్త పాము కాటుకు బలయ్యాడు దాంతో ఆమె పుట్టింటికే పరిమితం అయిపోయింది ఆమె చెల్లెలు సుభద్ర భర్త ఊళ్ళో తనకు పెద్దగా ఎవరూ లేరని ఈ ఇంటికే ఆస్తితో పాటు ఎలరిక వచ్చాడు ఇక ఆఖరి చెల్లెలు రేవతిని ఉన్న ఊళ్ళోనే ఇవ్వటంతో ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళ అనుబంధం వాళ్ళ పెళ్ళిళ్ళ తర్వాత కూడా కొనసాగింది తిండికి గుడ్డకి లోటు లేకపోయినా ఆర్థికంగా అవస్థలు పడుతున్న సమయం అది తనకున్న సహజ నాయకత్వ లక్షణాల వల్ల కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపన పడింది రుక్మిణమ్మ కానీ రుక్మిణమ్మ వితంతువు కావడంతో చాలా కట్టుబాట్లు ఉండేవి తెల్లచీర కట్టుకుని గుండుతో నలుగురిలో తిరగకుండా ఇంట్లో మూల ఉండాల్సిన పరిస్థితి వీలైనంత వరకు కట్టుబాట్లు పాటిస్తూనే చెల్లెళ్ల సాయంతో కుటుంబాన్ని ఆర్థికంగా సాంఘికంగా ముందుకు తీసుకెళ్ళింది రుక్మిణమ్మ అయితే అంతా మనం అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకవుతుంది ప్రశాంతంగా సాగుతున్న వారి జీవితాన్ని అతలాకుతలం చేస్తూ మూడవ బిడ్డతో గర్భంతో ఉన్న రేవతికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి బిడ్డ కానీ ఆమె కానీ ఒకరే బతికే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు బతికుంటే ఒకరిని కాదు కావాలంటే నలుగురినైనా కనొచ్చు గర్భాన్ని వదులుకోమన్న అక్కల మాట ఆమె వినలేదు ఆమె ఇచ్చిన సమాధానం బిడ్డను చంపుకుని బతికిన తల్లి బతుకు కూడా ఒక బతికే నాని అలాగే కని బిడ్డను చూసుకున్న పది నిమిషాలకే చనిపోయింది సరిపోయిన చెల్లిని చూసి పుట్టగానే తల్లిని కోల్పోయిన బిడ్డను చూసి రుక్మిణమ్మ సుభద్రమ్మ తల్లడిల్లిపోయారు చెల్లెలు తన ప్రాణాలనే పణంగా పెట్టిన కన్నబిడ్డ అని చెల్లెలి మీద ప్రేమ బిడ్డ మీద ప్రేమ రెండూ కలిపి బిడ్డ మీదకే మళ్లించారు బిడ్డకి పోతపాలు పాలు పడలేదు ఆకలికి గొక్కబెట్టి ఏడుస్తున్న బిడ్డను చూస్తే మనస్సు తరుక్కుపోయింది సుభద్రమ్మకి కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏడుస్తున్న బిడ్డను అక్కున చేర్చుకుని బిడ్డ నోటికి రొమ్మును అందించింది సుభద్రమ్మ తనకి చివర బిడ్డ పుట్టి మూడు సంవత్సరాలకు పైగా అయిపోయింది ఇప్పుడు పాలొచ్చే అవకాశం లేదు కానీ ప్రకృతి కూడా ఆమెలో ఆ బిడ్డపై ఉన్న ప్రేమకు కరిగిపోయిందా అన్నట్టుగా విచిత్రంగా పాలొచ్చాయి బిడ్డ ఆకలి తీరింది ఆ బిడ్డకు తల్లిలోటు తీరింది అప్పటి నుంచి ఆ ఇంట్లో ఆరుగురు పిల్లలు ఇద్దరు తల్లులు పెద్దమ్మ చిన్నమ్మ అనే పిలుపులు లేవు అమ్మ అనే పిలుపు తప్ప బిడ్డల మధ్య భేదం లేదు అనురాగం తప్ప తన ప్రాణాల కంటే గర్భస్థ శిశువు ప్రాణాలు అనుకున్న తల్లి ఒకరైతే చెల్లెల బిడ్డ కోసం ప్రకృతికి ఎదురీది మరీ పాలిచ్చి పెంచిన తల్లి ఇంకొకరు తనకంటూ పిల్లలు లేకపోయినా చెల్లెళ్ళ పిల్లల్ని తన పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటూ బాధ్యతలు మోసిన తల్లి మరొకరు ముగ్గురు తల్లుల ముద్దు బిడ్డ ఆ రోజు జేజవ్వ పాలిచ్చి పెంచిన బిడ్డ చిన్న తాత ఇప్పుడు చెప్పు ఆయన బాధ సమంజసమో కాదో ఆశ్చర్యంగా చూస్తున్న శ్రీహితను చూస్తే ముగించాను నేను అది ఎలా సాధ్యం అమ్మ శ్రీహిత నమ్మలేనట్టుగా అడిగింది అదే అమ్మ ప్రేమ గొప్పతనం రాత్రి నుంచి దిక్కుతోచని నా మనసుకు ఇదే సరైన సమయం అనిపించింది నాన్న దీన్నే నువ్వు ఏమంటున్నావు ఏమంటున్నావమ్మ శ్రీహిత గొంతుల అనుమానంతో పాటు చిరాకు కూడా వినిపించింది రాత్రి వినయ్తో మాట్లాడాను రా తన మీద కోపం తెచ్చుకోకు చాలా బలవంతం చేస్తే చెప్పాడు అనునయంగా తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ చెప్పాను మాతృత్వం ఒక వరం నాన్న దాని మాధుర్యం అనుభవిస్తే కానీ తె తెలియదు అంత ఈజీగా వద్దనుకోకు నేను ఈ నిర్ణయం అంత ఈజీగా తీసుకున్నాను అనుకుంటున్నావా నా ఫ్రెండ్స్ ఈ మధ్య ఎంతమంది ఈ సమస్యను ఎదుర్కొన్నారో తెలుసా మెటర్నిటీ లీవ్ నుంచి తిరిగి వచ్చేసరికి ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి కెరీర్లో మమ్మల్ని పక్కన పెట్టి జూనియర్స్కి ప్రమోషన్స్ ఇస్తారు కెరీర్ ఇంపార్టెంటే కాదన్నాం కానీ దానికోసం జీవితాన్నే పణంగా పెడతావా అనుభూతుల పరంపరే జీవితం బిడ్డకు పాలిస్తూ ఆ బిడ్డని కళ్ళల్లో చూస్తూ పాలు తాగుతుంటే వచ్చే సంతృప్తి ఆ విలువ కట్టగలవా ప్రతి క్షణం నీ కోసం తప్పిస్తూ అందరికంటే నీ మీదే ఎక్కువ ప్రేమ చూపించే నీ చిన్నారి నిష్కల్మషమైన ప్రేమ ముందు సామ్రాజ్యాలైనా దిగదూడిపే కదా రేపు కని పెంచిన సరోగసి తల్లే ఎక్కువ అని నీ బిడ్డ అనుకుంటే నువ్వు భరో భరించగలవా నీ బిడ్డను మరెవరో మోసి కని పాలిచ్చి పెంచి నీకు అప్పగిస్తే నువ్వు పెంచుకుంటావా అంటే అమ్మతనాన్ని కూడా అవుట్ సోర్సింగ్ చేస్తావా దానికంటే దత్తత మంచిది కదా సరోగసి తప్పని కాదు ఇంకే దారి లేని వాళ్ళకి అదొక వరం కానీ నీకు కాదు దుఃఖపు పొర గొంతుకు అడ్డుపడంతో ఆగి శ్రీహతి కళ్ళల్లోకి నేను ఆశించిన దానికోసం వెతుకుతూ చూశాను తన కళ్ళల్లో చెమ్మ నా ఆశలకు ఆయువు పట్టయింది జీవితం ఒక ప్రయాణమే కాను పరుగు పందెం కాదు ఈ ప్రయాణంలో నీ పరుగుని నీ బాటని నీ గమ్యాన్ని నువ్వే ఎంచుకోవాలి బాటలో పువ్వులని పిల్ల తెమ్మరలని ఆస్వాదిస్తూ ఎంత వేగంగా పరుగు పెట్టగలవో అంతే పరుగు పెట్టాలి ఏ ఆస్వాదన లేకుండా చేరిన గమ్యం తృప్తినివ్వదు నీ జూనియర్స్ నీకంటే ముందుకెళ్లచ్చు కానివ్వు వాళ్లతో నీకు పోటీ ఎందుకు నీకు నువ్వే పోటీగా ముందుకెళ్ళు ఏమో వాళ్ళకంటే ఎక్కువ సక్సెస్ నీకే రావచ్చు లాంగ్ రన్లో ఎక్స్పీరియన్స్ కంటే ప్రతిభకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని నీకు తెలియదా అది కాకపోతే ఒకరిచ్చే ప్రమోషన్ కోసం నువ్వు ఎందుకు ఎదురు చూడాలి ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలని కోరిక కదా అది ఇప్పుడు ట్రై చేయి నీ టైము నీ సక్సెస్ నీ చేతిలోనే ఉంటాయి బట్ ఇట్స్ నాట్ ఫెయిర్ అమ్మ ఆడవాళ్లే ఎందుకు పడాలి ఇవన్నీ స్నేహిత కోపం అది ఇంకా చిన్నపిల్ల అని గుర్తు చేసింది నాకు సరే మరి ఇప్పుడు మగవాళ్ళని కనబందామా నవ్వేశాను నేను కొన్ని మన చేతిలో ఉండవు అట్లాంటి వాటి గురించి ఆలోచించడం టైం వేస్ట్ మనం ఉన్న పరిస్థితుల్లో మనకున్న ప్రత్యేకతలను బలంగా మలుచుకొని మనం ముందుకెళ్ళాలి ఆడవాళ్ళకున్న మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అందరినీ అర్థం చేసుకుని కలుపుకుపోయే తనం లాంటివి మనం పిల్లల పెంపకం ద్వారా అలవరుచుకున్న నైపుణ్యాలు ఆ తరంలో కూడా నీకు ఇంత ముందు చెప్పాను కదా జేజబా వాళ్ళ పిల్లల బాధ్యత చూసుకుంటూనే ఎంత సాధించారో తెలుసా వ్యవసాయం చేశారు రైస్ మిల్లు కట్టారు కోళ్ళ ఫారం ఆవుల పాడి ఇలా చాలా చేశారు దేనికి పిల్లలు అడ్డు కాలేదు వినయ్ మంచి పిల్లాడు తను హెల్ప్ చేస్తాను అంటున్నాడు నీ ముందు తరం వాళ్ళం మేము అలాంటి హెల్ప్ కూడా లేకుండా కెరీర్ని నీ పిల్ పిల్లలని సమన్వయం చేసుకోలేదా నీకు తెలుసుగా నేను మీ అత్తయ్య ఇద్దరం కెరీర్ ఉన్నవాళ్ళమే ఇప్పుడు రిటైర్ అయిపోయాం నీకు కావలసినంత హెల్ప్ మేం చేస్తాం అర్థమవుతుందా స్నేహిత కళ్ళల్లో అంగీకారం కోసం వెతికాను కానీ అంతకంటే ఎక్కువే కనిపించింది పశ్చాత్తాపం కన్నీరే కారుతుంటే నా ఒడిలో మొహం దాచుకున్న నా చిన్నారి శ్రీహిత తలపై చెయ్యి వేసి ఊపిరిగా పీల్చుకున్నాను నేను చూసారా మనకి ఈ మాతృ దినోత్సవం అన్నాడు ఎంతో గొప్పటి గొప్ప కథని అందించారు మన జయలక్ష్మి గారు చాలా చక్కటి కథ నిజంగా మాతృత్వం గురించి ఈ సరోగమి గురించి ఈ సరోగమి అనేది అస్సలు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేము అసలు అనే పరిస్థితుల్లో చేయాల్సినటువంటి ప్రక్రియ అంతే ఆ తల్లి కడుపులో ఆ ఇది రాదు ఎందుకంటే ఆ తల్లి రేపొద్దున నిజంగా ఆమె కష్టం పడలేదు కాబట్టి ఆమెకు ఆ పిల్లోడి మీద ఎంత ఆశ ఉంటుందో ఎంత అభిమానం ఉంటుందో ఎంత ప్రేమ ఉంటుందో మనం అర్థం చేసుకోలేము మనమంటూ మనం అంటే ఆడవాళ్ళు కని పెంచిన తర్వాత ఆ మమకారం వేరేగా ఉంటుంది ఆ బాధ వేరేగా ఉంటుంది ఆ ఆనందం వేరేగా ఉంటుంది అందుకోసం అని చెప్పనే ఆ తల్లి పడే కష్టాలను కూడా దీంట్లో చూపించారు ఆ తల్లి అల్లుడితో మాట్లాడి కూతురుతో మాట్లాడి ఎలా సెటిల్ చేస్తుందో చూడండి అందుకనే తల్లులందరికీ మళ్ళొక్కసారి ఈ ఛానల్లో ఉన్న అందరూ అలాగే ఈ కథలు వింటున్న అందరూ ఛానల్లో ఉన్నా లేకపోయినా ఆ తల్లులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు మీరందరూ తల్లులందరూ చల్లగా ఉంటేనే పిల్లలందరూ కూడా చల్లగా ఉంటారు మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మీ పిల్లల్ని అందరినీ చక్కగా ఒక బంగారు కుటుంబంలా ఉండాలని అందరితో థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ఇంత మంచి కథను అందించిన జయలక్ష్మి గారికి మళ్ళొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్